कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। మన అమ్మాయి క్షేమంగా ఉండటమే మనకు ముఖ్యం. ముందు ఈ విషయం వాణికి చెప్పండి. దానికి స్నేహం అంటే ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య ఏ విషయాలు దాచుకోరు. అలాగే నేను చెప్తానే. భగవంతుడ, మా స్నేహ వండింటి బిడ్డని కనాలి. ఎన్నో కలలు కొట్టు ఇక్కడికొచ్చాను.
నాకు తెలియలేదు మానవ రూపంలో ఎన్ని క్రూర జంతువులు ఉన్నాయని నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అమ్మ రమణి దూరపు కొండలి నునుపు ఆ నునుపు తను ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలీదని ఎంత చెప్పినా నేను మాటలు చెవిని పెట్టాను అప్పుడే నాన్న చెప్పిన మాటలు వినుంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నా జీవితం ఇలా అయిన తర్వాత నాన్నకి నా మొహం ఎలా చూపించాలి భగవంతుడా నా పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు రాకూడదు నాన్న నేను తీసుకున్న తొందర పాటు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైపోయింది నన్ను క్షమించు నాన్న నాన్న నువ్వు నాకు చిన్నప్పుడు తెరిపించిన కోరుముద్దలు గుర్తుకొస్తున్నాయి నీ చేతితో ఒకే ఒక్క ముద్ద తిని నాకు చేరిపోవాలని ఉంది చేరిపోవాలని ఉంది భగవంతుడా నా జీవితాన్ని ఎలాగో ఇలా తయారు చేశాం కానీ ఆ అమ్మాయి జీవితం మాత్రం నా జీవితం లాగా చెయ్యకు తండ్రి చెయ్యకు పెళ్లికి ఇంకా 10 రోజులు కూడా లేదు. అందరికీ మీరే వెళ్లి శుభలేఖలు ఇవ్వాలంటే టైం కూడా సరిపోదు. ముఖ్యమైన వాళ్ళకి మాత్రం మీరు వెళ్ళిచ్చి మిగతా వాళ్ళకి షాప్ లో కుర్రాళ్ళు ఎవరినైనా పంపించండి. దాదాపు అందరూ ముఖ్యమైన వాళ్లే వాణ్ణి. కష్టమైనా సరే నేనే వెళ్లి శుభలేఖలు ఇవ్వాలి. అది సరే, అందరి గురించి మాట్లాడుకుంటున్నాం, మన స్నేహ గురించి మాట్లాడుకోలేదు.
ఇంకా శుభలేఖలు కూడా పోస్ట్ చేయలేదు. కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ముందుగా చెప్తేనే కదా వాళ్ళు రావడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుంది. లేదండి, స్నేహకి పెళ్లి విషయం చెప్పడం లేదు. ఏంటి, స్నేహకి పెళ్లి విషయం చెప్పడం లేదా? ఎందుకని వాణి? అయినా నీ కూతురు పెళ్లికి నీ చిల్లలి కబురు చేయకుండా ఉంటామా? ఈ మాట నేనంటం లేదండి, నాన్నే అంటున్నారు. ఇక్కడున్న పరిస్థితుల్లో పెళ్లి గురించి స్నేహకి చెప్పొద్దన్నారండి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన కన్న కొడుకు పెళ్లి చేస్తూ కూతురికి పెళ్లి కబురు చెప్పకపోవటం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకు వద్దంటున్నారు, కారణం చెప్తావా? ఏం లేదండి, స్నేహిప్పుడు గర్భవతి కదా, ఈ టైంలో ప్రయాణాలవి చేయడం మంచిది కాదండి. కానీ పెళ్లి గురించి తెలిస్తే స్నేహ ఖచ్చితంగా వచ్చేస్తానని బయలుదేరుతుందండి. అందుకే చెప్పకుండా ఉండడం మంచిదని చెప్పొద్దన్నారండి. ఏంటి వాణి, మన స్నేహకి ఎప్పుడో అభాషణ అయిపోయింది కదా, ఇంకా గర్భవతి అన్నట్లు మాట్లాడుతున్నావేంటి? ఆ సంగతి మనకి తెలుసండి, కానీ మా అమ్మా నాన్నకి తెలియదు కదండి. ఇంకా స్నేహ గర్భవతి అనుకుంటున్నారు. మనం కూడా అదే నిజమన్నట్టు ఉండాలండి. ఏం చేస్తాం, దానికి అదృష్టం లేదు, మనకి అదృష్టం లేదు. కన్న కూతురు కడుపుతో ఉంది అనుకొని ప్రయాణం చేయడానికి కష్టపడుతుంది అనుకుంటున్నారే, కానీ అక్కడది ఎన్ని కష్టాలు పడుతుందో వాళ్ళకి తెలియదండి. స్నేహ తప్పకుండా పెళ్లికి వస్తుంది అనుకున్నాను వాణ్ణి. అప్పుడే తన సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయినట్టే. ఇకపై స్నేహని ఆ భగవంతుడే కాపాడాలి. ఓ, అందరు వచ్చేసారా? ఓకే ఓకే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఓకే మా, బాయ్. అజయ్, అజయ్, రే, అందరు పార్టీకి వచ్చేసారు, అందరు మన కోసం వెయిట్ చేస్తారు, పద వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వరా. మరి స్నేహ, స్నేహ స్నేహ రెడీ అయిపోయి ఉంటుంది. వేషి స్నేహ, ఏంటి ఇది, ఇంకా అదే డ్రెస్ లో ఉన్నావు? పార్టీకి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వమని చెప్పాను కదా. సారీ అండి, నేను పార్టీకి రావట్లేదు. రావట్లేదా? నువ్వు రాకపోతే ఎలా, మేము ఎప్పుడు వెళ్ళేదే కదా. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ నువ్వే. గో గో చేంజ్ అండ్ కమ్, నువ్వు కంపల్సరీగా రావాలి. ఇంకోసారి వస్తానండి, ఈసారికి మాత్రం వదిలేయండి ప్లీజ్. ఏమైంది స్నేహ, ఒంట్లో బాగాలేదా? అవునత్తయ్య, అబార్షన్ అయింది కదా, కొంచెం నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తోంది. పార్టీకి వచ్చి అక్కడ ఏదైనా జరిగితే ఆ పార్టీ మొత్తం చెడిపోతుంది. నేను ఇంటి దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి అత్తయ్య. ఏం చేద్దాంరా, స్నేహ ఒంట్లో బాగాలేదంటుంది. పోనీ మనం కూడా పార్టీకి వెళ్ళడం మానేద్దాం అంటే కంపల్సరీగా వెళ్లాల్సిన పార్టీ, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. మీరు వెళ్ళండి అత్తయ్య, మీరెందుకు మానేయడం? నీకు ఒంట్లో బాగాలేదంటున్నావు కదమ్మా, నేను ఒక్కదాన్ని విడిచిపెట్టి మేము ఎలా వెళ్ళడం? పోనీ నువ్వైనా స్నేహకు తోడుగా ఉండరా. ఆయన వెళ్ళకపోతే మాత్రం వాళ్ళు ఫీల్ అవరా? నీరసంగా ఉండడం వల్ల బయటికి రాలేను, గాని ఇంట్లో ఉంటే బాగానే ఉంటుంది. ఒకవేళ అంతగా ఏదైనా అవసరమైతే నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి అత్తయ్య. ఏమిట్రా, ఏం చేద్దాం? అవసరమైతే ఫోన్ చేస్తాను అంటుంది కదా. Are you okay? Yeah. Good. Bye, Sneha. I like it, Thea.
हलो डॉक्टर नेनु स्नेहने मात्लाडुतुन्नानु चेप्पु स्नेहा डॉक्टर इप्पुडु इंट्लो एवरु लेरु सायंत्रं वरकु रारु मीरु इप्पुडु रावडानिकि वीलवुतुंदा श्योर इप्पुडे वस्तानु थैंक यू डॉक्टर हलो विश्वनाथ गारा नमस्कार अंडी नेनु भास्कर रावनी అదేనండి మా అబ్బాయికి మా మనవరాలికి పెళ్లి చేస్తున్నాను ఆ మీకు శుభలేఖ పంపాలి కాస్త అడ్రస్ చెప్తారు ఆ విశ్వనాథం గారు కాశీబట్ల ఆ కాశీబట్ల వారి ఇది కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఏపీ ఓకే సార్ థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ మీరు తప్పకుండా రావాల్సమా ఆ ఏవండి విజయవాడలో ఉన్న మీ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ గారికి శుభలేఖ ఇచ్చారా లేదా అదేంటి प्राण स्ने राज्य मरी तिरुपति सायराम गारी पंपिंचारा सायराम गारी पंपिंचानु वाला बाबाई गारी कूडा पंपिंचानु नुव्वेम कंगारु पडकन्नी वेळ्तुन्नायि इप्पुडु लिस्ट अंता मुंदुगाने प्रिपेर चेसुकोनि श्रीकांत की इच्ची शुभलेखलनि इच्चरमनि पंपुतुन्नानु ओके अन्नी वेळ्तायि अवुनु मी पेन्नगारु अब्बाय श्रीकांत చుట్టాలందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం అయిపోయిందా ఇంకో నాలుగు ఊళ్ళు ఉన్నాయి నాన్న రేపు ఇస్తాను నాన్న ఓహో నేను రాజేష్ ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఏమైనా ప్రాబ్లమా శ్రీకాంత్ ఏం నాన్న నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకు నువ్వు బాగా దిగులుగా కనిపిస్తున్నావు దేని గురించి నువ్వు బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అలాంటిదేం లేదు నాన్న నేను బాగానే ఉన్నాను లేదురా పెళ్లి జరగబోతోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉండాలి నువ్వేమో ఏదో పోగొట్టుకున్నవాళ్ళగా చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నావు రేయ్ అసలు ఏమైందిరా ఓ నువ్వు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అంటే నేను బలవంతంగా పెళ్లి చేసుకోమన్నామని ఈ పెళ్లి బలవంతంగా చేస్తున్నావని ఫీల్ అవుతున్నావేంట్రా అలాంటిదేం లేదు నాన్న పెళ్లి పిలుపులకి ఎండ్లో బాగా తిరిగాను కదా అందుకే మొహం అలా ఉంది అంతకు మించి ఇంకేం లేదు నాన్న రాజు వాడు బయట పెట్టడం లేదు కానీ వాడి మనసులో దేని గురించో బాగా బాధపడుతున్నట్టున్నాడు అసలు అసలు వాడి ముఖంలో పెళ్లి కళ లేదు మీరు మరీనండి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు ఎండని పడి తిరగడం వల్ల అలా అయ్యానని చెప్పాడు కదండి అనవసరంగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి అంతేనటవా అంతేనండి మీ పని మీరు కానివ్వండి रेंडी डॉक्टर
మళ్ళీ ఎందుకు వచ్చావ్? వెళ్ళిపోమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పైగా వాళ్లతో ఇంకా క్లోజ్ గా ఉంటున్నావ్. నీ జీవితం కూడా నా జీవితం లాగే తయారైపోతుంది. నా మాట విని దయచేసి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతానులే గాని నీకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి డాక్టర్ని తీసుకొచ్చాను. నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నాకు ట్రీట్మెంట్ అంటావేంటి? అసలు నువ్వు నా దగ్గరికి వస్తున్నావని వాళ్ళకి తెలిస్తేనే నిన్ను చంపేస్తారు. చూడు, నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, వెళ్ళిపో. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే